బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జడ్చెర్ల నుండి ప్రారంభమై పాదయాత్ర కోడుగల్ గ్రామం దాకా కొనసాగింది. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని అధికార టిఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో కలిసి ఆయన ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ తమ చావును కోరుకుంటున్నారని కానీ తాను మాత్రం కేసీఆర్ బతికే ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఐదేళ్ల పాటు తన కుర్చీని కాపాడుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని అన్నారు బండి సంజయ్. మనందరం పక్కన ఒక ఇబ్బంది సాగు కోరుకున్నాం కానీ ఏదో కోరుకున్నాం కానీ కేసీఆర్ మాత్రం అంటున్నాడ బండి సంజయ్ చచ్చిపోవాలి అంటున్నాడ. ఒక మంత్రి చెప్పిండు బండి సంజయ్ తొందరగా చచ్చిపోవాలి, బండి సంజయ్ చచ్చిపోతే 5 లక్షల రూపాయలు జరగదా బీమా ఇస్తారట. నేను చెప్పిన పిచ్చోడా, నేను చచ్చిపోయిన పర్లేదు, మీ కేసీఆర్ మాత్రం నిన్ను నూనె ఉండాలి కానీ పేదలను దోసుకోకని చెప్పు. 2 సంవత్సరాలు కేసీఆర్ అన్ని నిలదీస్తున్నా, అందుకే పేదోళ్ళ రాజ్యం రావాలి. మీరు ఓట్లు కేసీఆర్ సార్ అంటున్నాడ, ఏ పేదోళ్ళు కష్టాలు ఉంటారు, ఎన్నికలప్పుడు రాగానే పైసలు పడేస్తా ఓట్లు కొట్ట సీట్లు కొట్ట మళ్ళీ అధికారంలోకి వస్తా నా కుర్చీని కాపాడుకుంటా అంట. కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడట. మన నిలువడు మనం చూడడు, ఆయన కలవాలంటే గల్లీ దగ్గర కుక్క కాపలి కావాలి. ఇంక ఎన్నులక పాంచాయతీ బతుకులు, ఎన్నికలు బతుకాలి పాంచాయతీ బతుకులు, తెలంగాణ రాష్ట్ర గందికి ఏర్పడేస్తున్నామా, అందుకే పేదోళ్ళ రాజ్యం రావాలి. మీరు ఓట్లు కేసీఆర్ సార్ అంటున్నాడ, ఏ పేదోళ్ళు కష్టాలు ఉంటారు, ఎన్నికలప్పుడు రాగానే పైసలు పడేస్తా ఓట్లు కొట్ట సీట్లు కొట్ట మళ్ళీ అధికారంలోకి వస్తా నా కుర్చీని కాపాడుకుంటా అంటాడు. 5 సంవత్సరాల దాక మాకు మనకి ఇచ్చిన పైసలు మొత్తం పొట్టు పొట్టు సంపాదిస్తాడు. ఆయన కలవాలంటే గల్లీ దగ్గర కుక్క కాపలి కావాలి.